సీత నిన్ను ప్రేమించాలి అంటే ఓ పని చేయాలి. ఏంటిది? సీతని ప్రమాదం నుంచి కాపాడాలి. తొక్కలో ఐడియా. సీతకు ప్రమాదం ఎలా వస్తుంది? అది అనుకోగానే ప్రమాదం వస్తుందా? మనం కల్పించాలి. సీతకు ఏదైనా ప్రమాదం కల్పించి దాంట్లోంచి నువ్వు సీతను రక్షించావనుకో సీత నిన్ను ప్రేమించేస్తుంది, పని అయిపోద్ది. ఓ ఎర్రజా, ఓ టీయో పాలు. రే నరసిగా, టీలో పాలు ఎలాగపోతారు కదా, మళ్ళీ సెపరేట్ గా పాలు ఎందుకురా? పాలు నాకు కాదులే. తీసుకో. తాగుతలే, తాగు. అల్లుడు ఐడియా. చెప్పండి, బాగుంది. ఎంతకైతే ఎవరికి ఏ పాము కావాలండి? కట్ల పాము, వార పాము, నీటి పాము, మలుగు పాము, పెసర పాము, ఏ పాము? ఏ అక్కర్లేదు కానీ అనకుండా ఉంది. ఉంటే ఎవరా ఈయన మింగేస్తుంది, పొద్దున జీలులాగా బయటకు వస్తాడు. కూరలు తీసిందా? కూరలు తీయిందండి. కడుపుతో ఉన్నదిరా, డెలివరీ చేసి పంపిస్తావు. నీ ఎదవ డౌట్లు నువ్వు. కూరలు తీసింది. సరేనండి, రేపు రెడీ చేసి ఉంచుతాను, ఇంటికి వచ్చి పట్టుకెళ్ళండి. ఇదిగో అయ్యా రాజా, బిల్లు ఎంత అయింది? రూపాయలు. పావుకి అడ్వాన్స్ కింద ఉంచుకోపోరా? సరేనండి. ఒరే బాబాయ్, ఈ ప్లాన్ వర్కౌట్ అవుద్దంటావా? రేపు నువ్వే చూస్తావు కదా బావా. పిల్లలు ఇరగ చదివేస్తున్నారు, ఇదే మంచి టైం. వదిలే, ఇదిగో. పావు అంటే నాగదేవత, అంచేత దండ పెట్టుకుని మరీ వదులు. అబ్బా, ఒక లీటర్ పాలు తీసుకురా, అభిషేకం చేసి వదులుతో నిన్ను. అల్లుడు, నాకు అసలే సెంటిమెంట్లు ఎక్కువ. నువ్వు దండం పెట్టుకోకుండా పావును కనుక వదిలేవనుకో, సీతను ఇంట ఎందుకు వచ్చింది? గొడవరా, కింద పెట్టి దండం పెడదాం. బొట్టిదరు ఏట్రా కామ్గా దండాలు ఎడుతున్నారు. ఏదైనా పాట పాడొచ్చు కదా. రగులుతోంది మొగులి పొదా. పాట అవుతావా? నీ పాటిందానికి మూడు వచ్చిందనుకో, ఆడబాబుని తీసుకోవాలి ఇప్పుడు. ఆపండి మీకు అలా. సీత ఉందంటే మొత్తం ప్లాన్ నాశనం అయిపోతుంది. రెండు ఒకట్ల రెండు, రెండు రెండు నాలుగు, రెండు మూడు ఆరు. సరే మళ్ళీ చెప్పండి. రెండు ఒకట్ల రెండు, రెండు రెండు నాలుగు. పిల్లలు ఎవరు కిందకి దిక్కండి, దిగద్దు. బావా, మీ రంగ ప్రవేశానికి టైం అయిపోయింది. ఎంత అయిపోతా? వెళ్ళు వెళ్ళ. ఏమైంది సీత? పర్లేదు, రోజు మాకు అలవాటైతే వదిలే. నాన్న, ఆ జైళ్ళరా బాబు వస్తే గూట్లో బొట్టిచ్చేసాను. వారు నా కొడుకు ఎంత పని చేసినావురా? ఆ గూట్లో ఎట్టిన బాబుకి ఏ సొంత తినేదో. అల్లుడు, మరేం పర్లేదు, వారు తీశారు కదా, ఏం పర్లేదు. ఏం పర్లేదు సీత, నీ జోలికొస్తే ఊరుకుంటానండి. అబ్బే, చేమ కొట్టినట్టుకో లేదు. అరే అల్లుడు, మామూలుడు కాదురా, మనకి చెప్పకుండా నోట్ల సబ్బులు ఎట్టించుకున్నట్టుగా. రాంబాబు గారు, రాంబాబు గారు, కొంప మునిగిపోనదండ, మీకు ఇచ్చిన పావుకి సో తినేదో. మొదటికేం పర్లేదు కదా. రక్తం. అమ్మా, ఏంటి అలా చూస్తున్నారు? హాస్పిటల్ తీసుకెళ్దాం. డాక్టర్, సీనుకేం పర్వాలేదు కదా? పర్వాలేదండి, 10 నిమిషాల్లో మెలకు వస్తుంది. మీరు ముందుగా నోటితో విషం తీకపోయింటే చాలా ప్రమాదం జరిగి ఉండేది.
సీను వస్తాను డాక్టర్. అలాగే. ఈరోజు మా సీను గారు బతికారంటే అంతా మీ పుణ్యమే. అవును, మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేవమ్మా. నువ్వు నిజంగా మా అల్లుడి ప్రాణాలు కాపాడిన దేవతవమ్మా. మళ్ళీవారండి, సీను మీకు ఎంత స్నేహితుడో నాకు అంతే కావాల్సిన వాడు. ఇక ముందైనా జాగ్రత్తగా ఉండమనండి. ఎందుకు ఇవన్నీ? స్కూల్లో పిల్లలు కంగారు పడతారు. నేను వెళ్తాను. అలాగే. ఎలా ఉందరా సీను? కొంచెం మగతగా ఉందరా? నన్ను క్షమించలుడు. ఓ యదవడి ఇచ్చి నీ ప్యానాల మీదకి తీసుకొచ్చాను. ఊరుకోమావా, ఇలా జరుగుతున్న నువ్వు నాకు కలగన్నావా? అయినా ఇప్పుడు ఏమైంది? సీత ఇక్కడికి రాలేదా? ఇప్పుడు దాకా ఇక్కడే ఉంది బావా. నీకేం కాలేదని తెలుసుకున్నాక వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిందా? ఇప్పుడు వెళ్ళిపోతే ఏమాలుడు, తొందరలోనే సీత నీ లైఫ్లోకి వైఫ్గా వచ్చేస్తుంది. అర్థం కాలేదా? సీత నన్ను ప్రేమిస్తోంది. నిజంగానా అని మీతో చెప్పిందా? లవ్ విషయాలు చెప్పక్కర్లేదు, చూస్తే తెలిసిపోద్ది. అవును బావా, ఆ అమ్మాయి నిన్ను కావాల్సిన వాడు అన్నప్పుడే మాకు అర్థమైపోయింది తను నిన్ను లవ్ చేస్తుందని. ఎరా, అందుకేగా నోటితో విషయం తీసి మరీ నిన్ను కాపాడింది. అవును సీనుగా, అలా తీసేటప్పుడు ఒక్కొక్కసారి తీసేవాళ్ళు కూడా ప్రమాదం. అయినా లెక్క చేయకుండా నిన్ను కాపాడిందంటే తను నిన్ను ప్రేమిస్తున్నట్టేరా? అందుకే వెంటనే వెళ్ళి ఇంగ్లీష్ లో అదేదో అంటారే, ఏంట్రా అది? అదే అలేడు, యూ లవ్ మై, ఐ లవ్ యూ అని చెప్పాడు. నాలుగు ఇంగ్లీష్ కరెక్ట్ గా మాట్లాడాడు. ఇది సొప్ప చూసుకో, నువ్వు కానిచ్చే. ఇంకా ఆలోచిస్తావేటాడు, అబ్బులు గారు చెప్పాడు కదా సీత నేను కావాల్సిన వాడు ఉందని, అంటే నిన్ను ప్రేమిస్తుందని అర్థం. అల్లుడు, ఇక నీ జీవితం అంతా రంగులే రంగులు, రంగులే రంగులు.